किया था वो अब देश में झूठ का धुआं फैलाने में जुटे हैं। झूठ की बुनियाद पर महामिलावट का खेल खेलने में लगे हैं। संगत का असर ये है कि यहां के मुख्यमंत्री जी भी आंध्र प्रदेश के विकास के विजन को भूलकर मोदी को गाली देने की कंपटीशन में कूद गए हैं। इकड़ा ఈ పార్టీలు ఎలాగైతే ప్రజల్ని మహిళల్ని ఒక కలుషిత వాతావరణంలో వదిలేశారో వారికి కనీసం సరైనటువంటి వంట గ్యాస్ ని ఇవ్వలేదు వారు ఈ రోజున నాపైన గాని ప్రధాని గారిపైన ప్రభుత్వం పైన అబద్ధాల ప్రక్రియ అబద్ధాల ప్రచారం దేశవ్యాప్తంగా చేస్తున్నారు ఒక మహా కూటమి పేరుతో మహా మోసం చేస్తున్నారు ఇది చాలా కలుషితమైనటువంటి కలయిక పార్టీల కలయిక వీరు వీరి జాబితాలో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరారు ఆయన నన్ను తిట్టటమే తిట్టే జాబితాలో చేరి ఇక్కడ ప్రజల అభివృద్ధిని ఇక్కడ వికాసాన్ని పూర్తిగా విస్మరించారు సాథియా ఉన్నోనే వాదా కియా థా कि आंध्रा के इंफ्रास्ट्रक्चर का टर्न अराउंड करूंगा लेकिन खुद ने ही यू टर्न ले लिया। प्रधान इकड़ा मुख्यमंत्री चंद्रबाबु नायडु गारु ना तो अनेक संदर्भाल्लो इकड़ा मौलिक वसतुल्नि गोप्पगा मारुस्तानि వాటిని తీర్చిదిద్దుతారని వాటిని మారుస్తానని చెప్పి ఆయనే మారిపోయారు వాటిని టర్న్ అరౌండ్ చేసే మాట దేవుడెరుగు ఈయనే యూటర్న్ తీసుకునే ముఖ్యమంత్రిగా నిలిచారు ఉన్నోనే అమరావతికే నవ నిర్మాణ కా వాదా కియా థా లేకిన్ అబ్ పునర్నిర్మాణ మే కుట్ లగే ఖుద్కే పునర్నిర్మాణ మే లగ్ గయే ప్రధాన అమరావతి నిర్మాణాన్ని కొత్తగా నిర్మిస్తాను నగరాన్ని నిర్మిస్తాను అందరికీ మాటలు చెప్పి ఆయన పూర్తిగా కూలిపోయిన తన పార్టీని నిర్మించుకునే కార్యక్రమంలోనే పూర్తిగా బిజీగా ఉన్నారు ఉన్నోనే ఆంధ్రప్రదేశ్ కే సన్ రైజ్ కా వాదా కియా థా లేకిన్ అప్నే సన్ SON అప్నే సన్ కో హీ రైజ్ కరానే మే జుట్ గయే హై చంద్రబాబు గారు నేను రాష్ట్రాన్ని సన్ రైజ్ రాష్ట్రం చేస్తాను అని చెప్పి ఇక్కడేదో ఉద్ధరిస్తానని చెప్పి కేవలం పుత్రుణ్ణి వర్ధించడంలో పుత్ర వ్యామోహంతో ఆయన్ని పెంచుకుంటున్నారు తప్పితే రాష్ట్రానికి చేయలేదు ఉన్నోనే ఆంధ్రాకే గరీబోకే లియే నయీ యోజనాయే చలానే కా వాదా కియా థా లేకిన్ మోదీ కీ యోజనాఓ పర్ హీ अपना स्टीकर लगा दिया है। आयना तनेदो गोप्पा पदकालु निर्मिस्तानानी आंध्र प्रदेश प्रजलकु वाग्दानं चेशारु कानी आयना ये पदकालु चेपट्टलेदु नेनु तीसुकोच्चिनटुवंटि पदकालनि प्रधानि गारु तेच्चिन पदकालकि केवलं स्टिकर अंटिंचुकुने कार्यक्रमं चेस्तुन्नारु साथियों मैं तो हैरान हूं कि आखिर मुख्यमंत्री जो हो क्या गया है वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है भाई इसमें क्या विवाद है मी मुख्यमंत्री गारु आयन एप्पुडू ना गुरिंची नाकंटे सीनियर नि चेप्पुकुंटारु कानी आयन चेप्पुकुनेदेमी लेदु నిన్న అమరావతికి వచ్చి గుంటూరుకు వచ్చారు కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తులు అద్దె జనాలు తీసుకొస్తే ఆ అద్దె జనాలు పెట్టుకొని రాష్ట్రంపైన అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు మేము పోరాడింది మేము పోరాడుతున్నది మా హక్కుల కోసరం పోరాడుతున్నాం తప్ప మీరేదో భిక్ష వేస్తారని కాదని మరొకసారి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నా మీ దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు మేము కూడా ఈ దేశంలో భాగమే
అందుకని మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఢిల్లీకి రాలేం కాబట్టి మా మీద వివక్ష చూపిస్తే మీ ఆటలు సాగతాయనుకున్నారు, కానీ మీ ఆటలు సాగవని చెప్పడానికి ఈ ఢిల్లీ సాక్షిగా చెప్పడానికి ఈ పార్లమెంట్లో మీకు గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని మరిచిపోయినప్పుడు, ఆ ధర్మం న్యాయమైనప్పుడు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలకులుగా ధర్మాన్ని మరిచారు, ఇతనికి పరిపాలించే అర్హత లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీరుండేది చట్టాలు చేయడానికి, చట్టాలు అమలు చేయడానికి. ఈరోజు మీరు చట్టాన్ని అమలు చేయకుండా అమలు చేయమని అడిగితే మా మీద దాడి చేయడం, ఇది దుర్మార్గం, నీచం, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్తున్నారు. ఆ రోజు గోద్రా ఇన్సిడెంట్ జరిగింది, జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్పారు గుజరాత్లో ధర్మాన్ని పాటించవలసిన పాలకులు పాటించలేదని. ఆ రోజే వాజ్పేయి గారు చెప్పారు, అదే ఈరోజు ఈయన అమలు చేసే పరిస్థితికి వచ్చారు. మేము అడిగేది మా కోరికలు. మేము కూడా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పన్నులు కడుతున్నాం. ఆయన అంటున్నాడు నన్ను లెక్కలు చెప్పమంటున్నాడు. నేను లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మేము పన్నులు కట్టిన దానికి లెక్కలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాను.